క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదట మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు. ఇస్రాయిల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. చిన్న ప్రార్థన. ప్రభువా, చదవబడిన లేఖన భాగాలు బోధించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చి మీరు బోధించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ, నిజమే టీవీ దగ్గరికి వచ్చి ఎంతగానో దేవుని పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. వింటున్నవారు ఆత్మీయంగా శారీరకంగా వారిని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తూ, ఇప్పుడు నా నోటికి నోరుగా నోటికి బోరగా ఉండి నీ ప్రజలకు ఏ మాట అవసరమో ఏ మాటలు వారి హృదయాలకు వారి కుటుంబాలకు వారి ప్రాంతానికి దీవనకరముగా ఉంటావో ఆ మాటలే బోధించి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు సంఘానికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరి 4వ లైన్లో మాట, ఇస్రాయేల్ నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇస్రాయేల్ను పరిపాలన చేసు అధిపతి నీలో నుండి వచ్చును అనే మాట చాలా విలువైంది. ఎందుకు అంటే ఆ 1వ వచనంలో ఏముంటుందంటే, బెత్లెహేములో పుట్టిన పిమ్మట, అంటే యేసు ప్రభు యెరూషలేములో బెత్లెహేములో పుడతాడని చెప్పిన మాట 2వ వచనంలోకి రాగానే పుడతామని చెప్పటమే గాక ఎక్కడ పుట్టాడు అనే మాట 2వ వచనంలో ఆయన నక్షత్రముల ద్వారా అని చెప్పగానే 3వ వచనంలోకి రాగానే ఏం జరుగుతుందంటే, ఈ వార్త మరి మనం చూడవచ్చు. 3వ వచనం చాలా ముఖ్యమైనది. యెరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేము ఉన్నవారందరికీ కూడా కలవరం పుట్టింది. అంటే నేను ఒక రాజుగా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నాను, ఈ ప్రాంతం అంతా కూడా నా పరిపాలన కింద ఉంది, మరి మళ్ళా ఇంకొక రాజు రావడం ఏంటని ఆ రాజుగారికి తన వెనకాల ఉన్న వాళ్ళకు కూడా కలవరం పుట్టి అసలు ఏంటి విషయం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి, వెంటనే 4వ వచనంలో అసలు విషయం తెలుసుకోండి ఆ చుట్టుపక్కల యాజకులకును మరి శాస్త్రులకు పరిశీలకును ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి విషయం తెలుసుకోమని చెప్పాడు రాజుగారు. వెంటనే విషయాన్ని ఎలా తెలుసుకోవటము అనని మనం ఆలోచన చేస్తే, ఈ విషయాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. మళ్ళా తిరిగి బైబిల్ను తిరగేశారు. బైబిల్ను తిరగేసి అన్ని విషయాలు చూసినప్పుడు 5వ వచనానికి మనకు వివరణ ఇచ్చాడనమాట. 5వ వచనం 4వ వచనమేమో మీరు అసలు ఎక్కడ పుట్టాడు ఏంటి పరిస్థితిని కనుక్కోమని చెప్పగానే వెళ్ళి కనుక్కున్నారు. కనుక్కునే 5వ వచనంలో ఏమన్నదంటే, మనకు బాగా తెలుసు, బాగా వింటున్నావు గ్రహిస్తున్నావు, ఈ 5వ వచనంలో ఇస్రాయేలును అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట. అంటే అంతకుముందు ప్రవక్తలో మెసయ వస్తాడని చెప్పారు. ఇంకా ఈ విషయాన్ని మన కొంచెం మీకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మదేవుడు బోధించునుగాక. అయితే ఏంటి విషయాన్ని మనం చూస్తే, అంతకుముందు 40 మంది ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు చెప్పిన పరిస్థితుల్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవుడు మరి ఇలాగా అవును పరిపాలన చేసే రాజు కావాలనే ఆలోచనకు వచ్చినప్పుడు, ఆ ఆలోచనలో యెషయా గ్రంథం లో చెప్పేదే కాక ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, యిర్మీయా గ్రంథంలో ఒక చక్కని మాటను మనం చూస్తాం. యిర్మీయా ప్రవక్త ద్వారా ఈ విషయం ఏంటంటే, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలోనే
వస్తాడు అని. ఆ పరిపాలన చేసే ఆయన యిర్మీయా గ్రంథం 30:21 వచనంలో ప్రవక్తటువంటి యిర్మీయా చక్కని మాటలు బోధించాడు. ఎవరిని గురించి? యేసు ప్రభువుని గురించి. యూదుల రాజుగా పుట్టినవాడు అనే మాటను ఆయన 30:21 మనం చూస్తే వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడు ఒకడు వారి నియలును నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చువాడెవడు. ఇక్కడ మనం చూస్తే చాలా మంచి మాట. అంటే ఏంటి ఈ మంచి మాట? మనం ఆలోచన చేసేది ప్రియదేవుని పిల్లలారా, ఈ యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడు ఒకడు వారిని ఏలును, నా సమీపమునకు తెచ్చుటకు ధైర్యము తెచ్చుకునేవాడెవడు లేడు. ధైర్యము తెచ్చుకునేవాడు అనే మాట దగ్గర ఆగుదాం. నా సమీపమున ధైర్యముగా వచ్చేవారు లేరు, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అయింది. ఆ పాపం వలన మరణం భూలోకానికి వచ్చింది. భూలోకంలో ఎవరు కూడా పరిశుద్ధులుగా లేని పరిస్థితుల్లో కనబడుతున్నాం. కనుక అందుకని ఆ మాట వాడాడు. చాలా విలువైన మాట యిర్మీయా ప్రవక్త యేసు ప్రభు విషయంలో చెప్పవలసి వచ్చింది. ఏంటి అంటే, ప్రియదేవుని పిల్లలారా, అవును నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడెవడు లేడు, ఆయన సమీపమునకు ధైర్యంగా వచ్చేవారు లేరు. ఎందుకంటే అవ్వ ఆదాము చేసినటువంటి పాపము ద్వారా మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా. ఎందుకంటే దేవునికి మానవునికి బంధము తెగిపోయింది. ఆ తెగిపోయినటువంటి పరిస్థితుల్లో నా ద్వారా తప్ప ఇక వేరే ఇటు వెళ్ళడానికి మీకు అవకాశం లేదు. ఎందుకంటే ఆ పాపం పోవాలంటే నేను సిలువకు వెళ్ళాల్సిందే, నేను సిలువకు వెళ్ళాలంటే మళ్ళా మనిషి రూపంలో రావాల్సిందే అన్నట్లుగా ఎంత వివరణ ఆ వచనాన్ని మనం చూపిస్తుంది. అంటే ఏంటి, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చువాడెవరు లేరు. అంటే నా దగ్గరికి ధైర్యంగా రావాలంటే రాలేరు. ఎందుకంటే అవ్వాదం చేసిన పాపం ద్వారా మానవుడు దూరం అయిపోయాడు. మళ్ళా దూరాన్ని కలపడానికి ఎవరు రావాలి ఇప్పుడు అని అంటే, అదే యెషయా గ్రంథం 7:14 వచనంలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మాన్యులను పేరు పెట్టును. యెషయా గ్రంథం 7:14. కనుక అర్థం చేసుకోండి ప్రియదేవుని పిల్లలారా. అంటే కన్యకగా ఉన్న ఆమె ఏంటి ఇప్పుడు ఇస్రాయేల్ రాజుగా పుడుతున్నాడని చెప్పడం ద్వారా ఆ యూదులు రాజు అటువంటి ఆయనకి కలవరం పుట్టింది. కలవరం పుట్టడం ద్వారా ఇప్పుడు ఏం ఎత్తకాల్సి వచ్చింది అని అంటే, ఏం ఎత్తకాల్సి వచ్చింది అనని మనం ఆలోచన చేస్తే మళ్ళా బైబిల్ మొత్తం తిరగేయాల్సి వచ్చింది. తిరగేయటం ద్వారా ఏం దొరికింది? యిర్మీయా గ్రంథం యిర్మీయాట చెబుతున్నాడు. ఏమని? అవును ఆయన వారిలో పుట్టినవారు వారికి రాజుగా ఉండును, అంటే ఆయన రావాలి, రాజుగా మనకి పుట్టాలి అనే రీతిలో యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతూ 3వ లైన్లో మాట చాలా విలువైందిగా కనబడింది. 3వ లైను ఏంటంటే, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడు లేడు. ఎందుకంటే అవ్వ ఆదాము చేసిన పాపము మానవుణ్ణి దూరంలో కలిపింది. అందుకని మునుపు దూరస్తులుగా ఉన్నప్పుడు మీరు క్రీస్తు యేసులో సమీపస్తులు అన్నాడు. ఇంకా కూడా చెప్తే ప్రియదేవుని పిల్లారా, అవును ఇంకా మనం ఇంకొంచెం కిందకు వస్తే చక్కని మాటలు మనం చూడవచ్చు. నా సన్నిధికి వచ్చినట్లు నేను వారిని చేరదీసేదను, ఇదే యెహోవా వాక్కు. నా సన్నిధికి వచ్చిన వారిని నేను శారదీస్తాను అనే మాట అది కూడా అవసరమైంది. మీరు యూదుల రాజు పుడతారు ఎక్కడున్నాడు అని మీరు గలిబిలి పడకుండా ఆయన పుడతారన్న మాటను తీసుకోండి అన్నట్లుగా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు విషయాన్ని కూలంక్షంగా చెబుతున్నాడు. చెప్పడమే కాక ఇంకొక విషయాన్ని మనం చూస్తే, అవును పిలిపిలకు రాసిన పత్రిక 2:7 స్వరూపం లేని పరిస్థితుల్లో మనకి భూలోకానికి వచ్చి చేయాల్సినంత శిలువ త్యాగం చేసి మనకి మార్గాన్ని చూపించినట్లుగా చూస్తాం. సరే ఏది ఏమైనా ప్రియదేవుని పిల్లలారా, ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 7:14 కన్యక
కుమారుని కొను ఆయనకి ఇమానుయేలు పేరు పెట్టును. ఇదే తీసుకొని మరి దానియేలు గ్రంథంలో కూడా ఇలా రాస్తాడు. దానియేలు గ్రంథంలో కూడా యేసు ప్రభువును గురించి ఆయన దర్శనం చూస్తాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే దర్శనం చూస్తాడు. దర్శనంలో యేసు ప్రభు యొక్క ఆ కుమారత్వాన్ని చూపించొచ్చు. అక్కడ చూడండి, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకణ్ణి చూచి ఆయన మహా వృద్ధుడని ఆయన సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఏంటంటే దానియేలు ఒక దర్శనంలో రాత్రి ఎవరిని చూశాడు అంటే మనిషి కుమారుని పోలిన ఒకణ్ణి చూశాను నేను, మనిషి కుమారుణ్ణి నేను చూశాను, ఆ మనిషి కుమారుడే యూదులకు రాజు అన్నట్లుగా ఇప్పుడు లేఖనాలు తిరిగేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంటే ప్రవక్తలు కూడా ఎవరు పుడతారని, యేసు పుడతాడు, ఆయనే భూలోకమని ఏలుబడి చేస్తాడు అన్నట్లుగా కూడా వివరణిస్తూ ఆ వచనాన్ని చూపిస్తూ ఆ వచనం ఏం చేస్తుందో తెలుసా, ఆ మహా వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అంటే దర్శనం మహావృద్ధుడు ఎవరు అంటే ప్రభువైన యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఎవరి దగ్గర ఇప్పుడు ఆ కుమారుని కూడా ఎవరు చూశారు, ఇప్పుడు దానియేలు దర్శనంలో చూస్తున్నాడు. దానియేలు దర్శనంలో చూస్తున్నాడు అంటే యూదుల రాజు ఎలా ఎక్కడ పుట్టాడో కనుక్కోమన్నప్పుడు ఆయన ఇశ్రాయేలులోనే ఆయన ఇశ్రాయేలులను నా ప్రజల్లోనే పాలించు అధిపతి వస్తాడు వస్తాడన్న దానికి యిర్మీయా ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు సాక్ష్యమిస్తున్నాడు అలాగనమాట. యెషయా గ్రంథం కూడా సాక్ష్యమిస్తుంది. ఎవరు పుడుతున్నారని, ప్రభు అయిన యేసు పుడుతున్నారని. అందుకని 14వ వచనంలో కూడా ఈ దానియేలు గ్రంథం 7:14 వచనంలో చూడండి, సకల జనులను సకల రాష్ట్రములను ఆయా భాషలో మాట్లాడు వారును ఆయనను సేవించుటకు ప్రభుత్వమును మహిమను ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఈ ఆధిపత్యములన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇవ్వండి అని ఈ దానియేలు దర్శనంలో చూస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చూసాం మత్తయి సువార్త 2:4-5 లేక 3వ వచనంలో ఈ వార్త వినగానే వాళ్ళు కలవరం చెందారు. నేనంటూ ఒక రాజు ఉన్నాడు, మరొక రాజు రావడం ఏంటని. కానీ జ్ఞానులు యూదుల రాజు పుట్టాడని వచ్చాడు. అది అంటే ఇంత జ్ఞానం వాళ్ళకి తెలవలేని పరిస్థితుల్లో ఇంకా వెనకబడి ఉంటున్నటువంటి వారికి ఇదిగో లేఖనాల్లో ఎలాగా ఇర్మీ ఎలా చెబుతున్నాడు, దానియేలు ఎలా చెబుతున్నాడు, యెషయా ఎలాగా చెబుతున్నాడు, యెషయా ప్రవక్తల ద్వారా లేఖనాల్లో మాట్లాడిన మాటలు ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, మానవుని యొక్క పాపము నుంచి విడిపిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు ప్రియదేవంతులారా అని వీళ్ళు వివరణిస్తున్నారు. ఎవరు వీళ్ళు, ప్రవక్తలో యేసయ్య వస్తాడు, ఆయన వచ్చి మన పాపములను విడిపిస్తాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, పడిన జీవితాలను బాగు చేసేవాడు, ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో నుంచి లేపి మన జీవితాలను ఆయన మార్చే దేవుడు అన్నట్లుగా ఈ ప్రవక్తలో ఎవరు చూసినా కానీ యేసు ప్రభువును గురించి ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రోజున నీవు నేను నిజమే ఆయన త్వరగా వస్తున్నాడు, వారి వారి క్రియలు చొప్పున జీతం ఇస్తున్నారని ఎంత చెప్పినా కొంతమంది లెక్క చేయకుండా నా ఇష్టమే అన్నట్లుగా నువ్వు తిరుగుతున్నావు జాగ్రత్త. ఇక నువ్వు తిరగడానికి వీల్లేదు. ఆయన ప్రవక్తల ద్వారా చెప్పాడు ఆయన రాజుగా రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడు, జాగ్రత్త అని వాళ్ళు సువార్తను అప్పుడే యేసు ప్రభు పుట్టక మునిపే వారు విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా దానియేలు గ్రంథం దర్శనం ఎలా చూస్తే అక్కడ చదువుతున్న మాట చాలా 14వ వచనంలో చాలా ప్రియదేవుని పిల్లారా, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఎవరికి ఇవ్వబడెను,
ప్రభువైన యేసుకి ఇవ్వబడినని దానియేలు చూస్తున్నాడు. ఈ మధ్యలో ఈ లోక రీతిలో మత్తయి సువార్త 2:3 ఆ రాజు కలవరం చెందుతున్నాడు. ఏ రాజు అయినా హేరోదు రాజు కలవరం చెందుతున్నాడు. కలవరం చెందాల్సిన అవసరం లేదు. సృష్టిని మాటతో కలుగు చేసినటువంటి సృష్టికర్త ఆయన మహారాజు, ఆయనకు రాజులకు రాజు. కనుక ప్రధాన పిల్లరా, ఇదేగాక ఈయనేమంటాడో తెలుసా, జక్రయ్య కూడా ఆయన చక్కని విషయాలు ఆయన కూడా చెప్తాడు. ఏమని మనం జక్రయ్య గ్రంథంలో 9:9 చూస్తే, నీ రాజు నీతిమంతుడును రక్షకుడును వారవాకు అంటే గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అని చెప్తాడు. అంటే ఈయన కూడా ఎవరు వస్తారని కదా. నీ రాజు నీతిపరుడును రక్షకుడునుగా ఆయన మీ దగ్గరికి ఎలా రావాలి, ఆయన రాజుగా ఉండి గుర్రం మీద అధికారంతో రావాలి కాదు. ఇప్పుడు తగ్గించుకొని నీ దగ్గరికి వస్తూ నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయనను బాగు చేయడానికి వస్తున్నాడని చెబుతున్నాడు. ఏంటి, మామూలుగా కాదు, కుష్ఠవారికి కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు, మూగవారికి నోరిచ్చిన దేవుడు, కుంటివారిని ఆయన నడిపించిన దేవుడు, చనిపోయిన వారిని లేపిన దేవుడు, పడిపోయిన గుడారాలను బాగు చేసిన దేవుడు, ఇదిగో భయంకరమైనటువంటి పాప రాత జీవితంలో ఉన్న వారిని బ్రతికించి ఇదిగో ఇక జాగ్రత్తగా ఉండని చెప్పిన దేవుడు, ఆయన నీతిమంతుడుగా రాబోతున్నాడు అని ఎవరైనా ఏ ప్రవక్త అయినా జక్రయ్య ప్రవక్త ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు పుడతారని, ప్రభు అయినా యేసు వస్తాడు. ఆయన ఎలా వస్తాడట అని అంటే, ఆయన కథ చక్కగా ఇచ్చేసాడు. ఏమని, నీ రాజు నీతిపరుడును రక్షకుడును భారవాహక పిల్ల అంటే గాడిదను కూర్చొని దగ్గరికి వస్తాడు. ఇదన్నీ కూడా మత్తయి సువార్త మనం చూసాం 2:4-5 వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళకు చెబుతున్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా పుడతారని చెప్పేశారు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి, ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి మీలో నుండే వస్తాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పడం. ఈ జక్రయ్య విషయం చూస్తే ఇదేగాక ఇంకొక మాట కూడా మీకు తెలియచేయాలి. ఇదే మాట ఏంటి తెలియచేయాలని మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఇదే మాట మనం తెలియజేయాలంటే, అవును లూకా సువార్త మనం 31, 32, 33 చూస్తే కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనెను ఆయనకి యేసును పేరు పెట్టిన లైన్లకు, అంటే వారి ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారంగా, ప్రవక్తలు చెప్పిన ప్రకారంగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలోకి, అవును మన పాపములు విడిపించడానికి మరియమ్మ గర్భము ద్వారా పరిశుద్ధుడు పుట్టాడు. అదే ఇప్పుడు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం కోసం ఎంత సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు మనము పాపశాప జీవితంలో ఉన్నటువంటి మనకి యేసు పుట్టడం ద్వారా మనకి రక్షణ దొరికింది. యేసు పుట్టడం ద్వారా, అదిగో ఆయన శిలువ మీద రక్తం కార్చడం ద్వారా మనకు ఆనందం దొరుకుతుంది అనే ఆలోచనతో మానవులందరూ కూడా సంతోషించినట్లుగా మనం చూస్తాం. అందుకనే లూకా సువార్త 1:30 నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకి యేసును పేరు పెడతామని, అలాగా 33 రాగానే ఇంకో మంచి మాటలు అక్కడ కూడా తెలియజేస్తాడు. 33 నేను మీకు ఆ విషయాన్ని చదువుతాను, చూడండి. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఎవరి రాజ్యము? ఆయన రాజ్యం అంతము లేనిది. అంటే 31 మాత్రం మనం చూస్తున్న మాట ఏంటంటే, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసుని పేరు పెడతావని చెప్పారు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆమెతో అంటే మరియమ్మకు చెబుతున్నాడు, ఆయన రాజ్యము అంతము లేనిది. ఇప్పుడు మత్తయి సువార్తలో చూసినటువంటి కథ 2:3-5 ఉన్న రాజు కొద్ది రోజులే ఉంటాడు. ఈ భూలోకంలో మనం కూడా కొంతమంది మనం చూస్తాం, ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ
లేకపోతే ముఖ్యమంత్రులు కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే 5 సంవత్సరాల వరకే కానీ తర్వాత మన చేతిలో లేదు. ఈయనకు అంతం లేదంట. ఎవరికి? యేసు ప్రభు రాజ్యానికి అంతం లేదు. అప్పటి నుంచి ఆయన రాజే, ఇప్పుడు రాజే. కనుక ఎంత చక్కని మాటను దేవదూత మరియమ్మకు చెప్తుంది ఈ విషయాన్ని. అంటే యేసు పుడతాడని ఇంకా పుట్టలేదు, పుట్టకపోయిన సాక్ష్యం బయటకు వస్తుంది. అది నేను చెప్పే విషయాన్ని, పుట్టకపోయినా సాక్ష్యం బయటకు వస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట? ఆయన రాజ్యము యాకోబు వంశస్థులను యుగ యుగములు. యాకోబు అంటే ఎవరు మనకు తెలుసు కదా. యాకోబు అంటే ఇస్సాకుకి కుమారుడు. అవును, ఇస్సాకు కుమారుణ్ణి దేవుడు ఇజ్రాయిల్గా మార్చి అందుకనే చెప్పాడు, ఇజ్రాయిల్ నా ప్రజలను పరిపాలించు, అధిపతి మీలో నుంచి. మోసగాడటువంటి యాకోబును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి ఇజ్రాయిల్గా మార్చాడు. ఆ ఇజ్రాయిల్ ఇప్పుడు ఏం చేయ, ఇజ్రాయిల్ని పెట్టాడు అక్కడ. ఇజ్రాయిల్ నా ప్రజలను పరిపాలించు, అధిపతి నీలో నుంచే వస్తాడు. ఇలాగని ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వస్తూ తిరిగి దేవదత్త కూడా యేసు ప్రభువుని గురించి చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియదేవుని పిల్లలారా, ఇంకా కూడా ఒక మాట చెప్పి నేను ముగించేయడానికి ఇష్టపడుతున్నాను. అది ప్రకటన గ్రంథంలో కూడా 2:27-28 యోహాను యేసు ప్రభువుని గురించి చెప్పుకుంటూ వస్తాడు. చక్కగా ప్రకటన గ్రంథం 2:27 ఈ సంఘము మరి తుయతైరాలో ఉన్న సంఘము అయినప్పటికి 26:27 నేనును నా తండ్రి వలన అధికారం పొందుటను నేనును నా తండ్రి దగ్గర అధికారం పొందాను. కనుక ఇంకో చెప్తున్నాడు, జయించు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా వానికిని నా జనుల మీదకి అధికారం ఇచ్చేదను. అంటే రెండు విషయాలు విడగొట్టాడు ఇక్కడ. కొంచెం మనం నిదానంగా ఆలోచన చేద్దాం. రెండు విషయాలు, ఒకటి నేను నా తండ్రి అధికారం పొందినట్లు, నా తండ్రి అధికారం పొందాను, ఆయన చెప్పినట్లు నేను సిలువ దగ్గరికి వెళ్ళాను, ఆ సిలువ ఆ నీడ ద్వారా భూలోకానికి నేను రక్షణ కలుగు చేశాను. అవును, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత వచ్చింది, నేను చెప్పిన ప్రతి మాట మీకు రక్షణ కలిగించింది. అలాగే మరి మీరు కూడా ఎలా ఉండాలని, సేవకులకు కానీ విశ్వాసులకు కానీ నేను ఎలాగ ఉన్నాను మీరు కూడా అలాగా ఉండమని మనకి ఆ 27 జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అధికారం ఇస్తానని చెప్పాడు. అంటే నా తండ్రి నాకు ఇచ్చినట్లు నేను నా మాట వింటే మీకు కూడా అధికారం. వింటున్నటువంటి నీవు దేవుని వైపు చూస్తావా? వింటున్నటువంటి నీవు యేసయ్యకి తన తండ్రి అధికారం ఇచ్చాడు, ఆ అధికారం నీకు కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈ క్రిస్మస్, ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి తండ్రి దగ్గర అధికారం పొందిన దేవుడు తిరిగి ఆ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు టీవీ దగ్గర కూర్చొని చక్కగా విని గ్రహించు. ఇప్పుడు టీవీ దగ్గర విని గ్రహించు, అటు ఇటు వెళ్ళొద్దు, నీ మైండ్ అటు ఇటు వెళ్ళొద్దు. రెండు విషయాలు చూపించాను. చాలా విలువైన విషయాలు ఏంటంటే, నా తండ్రి దగ్గర నేను అధికారం పొందాను, మీరు కూడా జాగ్రత్తగా నడుచుకుంటే, నా దగ్గర నేను చెప్పిన క్రియలు మీరు నడుచుకుంటే ఇంతకంటే అద్భుతాలు మీకు కూడా చేస్తారు. ఇప్పటికే ఓ సేవకుడు, నీ సేవకు విషయంలో నీకెన్నో మేలు నేను నా ద్వారా చేశాను, ఇంకా లోతుగా నువ్వు వెళితే ఇంతకంటే అద్భుతాలు చేస్తానని ప్రభు ఆయన నీకు నాకు తెలియజేస్తున్నాడు. సేవ చేస్తున్న మనం ఈ నూతన సంవత్సరంలో మన సంఘాలు, మనము, మన పిల్లలు, మన ప్రాంతం, మన దేశం, మన ప్రాంతం, ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. కనుక ప్రియ దేవుని పిల్లారా, నువ్వు అట్టిటు చూడక్కర్లా, దేవుని వైపు చూడు. ఇప్పటికైనా పర్వాలేదు. ఒకటి, నేను తండ్రి దగ్గర అధికారం పొందాను, నువ్వు నేను చేసినట్టు క్రియలు చేస్తే నా దగ్గర నుంచి నువ్వు అధికారం పొందుకుంటావు. ఈ అధికారం నీ నిత్యత్వంలో ఆయన నీ ద్వారా అనేక ఆత్మ రక్షిస్తానని చెప్తున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచినట్టయితే, నువ్వు ఎక్కడున్నావో అక్కడ అట్టిటు చూడవద్దు, ఎక్కడున్నావో అటు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడిని వైపు చూస్తాడు, దేవుడిని వైపు చూస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నీ పిల్లలు ఎంతో ఆసక్తితో
ఎంతగానో భక్తితోనూ భయముతోనూ వినయముతోనూ విధేయతతోనూ పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ చక్కగా వాక్యం విన్నారు. వినినటువంటి నీ పిల్లలకు కావాల్సిన ఆదరణ దయచేయి, కావాల్సిన నెమ్మది దయచేయి, కావాల్సిన సమాధానం దయచేయి. నిజమే ప్రభువా, పోయిన ప్రభువా వారంలో కొంతమంది నీ పిల్లలు ప్రభువా ప్రార్థించమని చెప్పారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారని ఫోన్ చేశారు, కొంతమంది సమాధాన మరి మంచి మరి సంబంధాలు కావాలని చెప్పారు ప్రభువా. ఇదిగో ఈ వాక్యం ద్వారా మేము బలపడ్డామని చెప్పారు. అయితే నీ చిత్తం ఇప్పుడే ప్రభువా, నీ పిల్లలతో మాట్లాడండి, వారికి కావాల్సినవి వారికి ఇచ్చి, నిజమే పాస్టర్ గారు ప్రార్థన ద్వారా మాకు మేలు జరిగిందని వారు మరొకసారి సాక్ష్యం చెప్పినట్లు ఈరోజు విన్నటువంటి నీ పిల్లలు ప్రభువా మరొకసారి ప్రభువా అయ్యా ఏ సమస్యలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితులు వారు కుంగిపోయి ఉన్నారో, వారి పరిస్థితులు నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాను. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నాన్న. ఆ పడిపోయి ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుంచి నీవుగా వారిని నీ కృప కలిగిన హస్తం వారి మీద ఉంచి వారిని పడిన గుంటలో నుంచి మీరు లేపి వారికి ఆదరణ దయచేయనా తండ్రి. ఎందుకంటే నీ పిల్లలు ఎంతగానో పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుతుంది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తున్నామని కొంతమంది చెబుతున్నారు నాన్న. వారిని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను, వారి పిల్లలను బట్టి స్తుతిస్తుంటున్నాను. ఇంకా రక్షణ లేని వారు పరిపూర్ణంగా వెంటనే తండ్రి మావురు మనసు తగిన ఫలాలు ఫలించినట్లుగా సాయం చేయి. అలాగా చుట్టుపక్కల ప్రాంతంలో సంఘాలు సేవకులు బలహీనులుగా ఉన్నారు, సేవకులను కూడా బలపరచండి. ఇంకా సేవకులు మేము ఎలా జీవించాలో అయ్యా మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించుకోండి. ప్రతి సంఘమును ఈ క్రిస్మస్ నూతన సంవత్సరంలో సమాధానమైన సంగతులతో ప్రభువా మీ మహిమతో వారి మీద ఉంచి వారిని బలపరచండి. నిజమే యూదుల రాజుగా పుట్టిన వారు అవును, ప్రవక్తల ద్వారా మాతో మీరు ప్రభువా అయ్యా 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 యెషయా ద్వారా మాట్లాడారు, యిర్మీయా ద్వారా మాట్లాడారు, దానియేలు ద్వారా మాట్లాడారు, ఇదిగో జకరయ్య ద్వారా మాట్లాడారు, దేవదూత ద్వారా మాట్లాడారు. ఆయన పుడతారు, ఇదిగో పుట్టి ఇలాగా నాకు అధికారం ఇచ్చారు, మీకు నువ్వు నా క్రియలు నడిపిస్తే నీకు కూడా అధికారం ఇస్తానని చెప్పారు నాన్న. అలాగ మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తుతిస్తూ ఈ మంచి సమయంలో మీరు మాతో ఉండి ఇదిగో ప్రభువా అయ్యా టీవీ ప్రోగ్రాంలో మీరుండి క్రమముగా మర్యాదగా నీకు మహిమార్థముగా మీరు జరిగించి మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తూ ఆ స్థలంలో కూర్చున్న బిడ్డల చుట్టూ మీ కంచె వేసి మీరు నీ కాపుదల ఉంచినందుకు వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసినందుకు స్తుతిస్తూ యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సావాసము. టీవీ చూసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మీయమైన బిడ్డల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి. మరొక మాట మీకు తెలియజేస్తున్నాను, మీకు ఏ అవసరతలో ఉన్నా అక్కర్లు ఉన్నా ఈ ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము. తగిన కాలం అందు ప్రభు మీరు వెంటనే మేలు చేస్తాడు. మీరు ఏమాత్రమో దిగులు పడొద్దు, మాకు చెప్పిన మాట మేము ప్రార్థన చేస్తున్నాము, మీకు కూడా మేలు జరుగుతుంది. కనుక ఆ ఫోన్ నెంబర్ ప్రకారం మీరు ఫోన్ చేయండి. దేవుడి మాటలు దీవించుగాక.